ప్రతిపాడు మండలం లంపక లోవలో అవినీతికి పాల్పడిన సొసైటీ చైర్మన్ గొంతిన సురేష్ను అరెస్ట్ చేయాలని కోరుతూ స్థానిక రైతులు ఆందోళనకు దిగారు. సొసైటీ నిధులు కోటి 30 లక్షల వరకు చైర్మన్ స్వాహా చేశారని ఆరోపించారు. దీనిపై తక్షణం విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సొసైటీ వద్ద ధర్నా చేపట్టారు. పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. రైతుల ఫిర్యాదుపై స్పందించిన అసిస్టెంట్ రిజిస్ట్రార్ శివకామేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ ఘటనపై విచారణ సాగిస్తామని, ఇందుకు కొంత సమయం పడుతుందని పేర్కొన్నారు. నా పేరు శివరేఖ సరోవర్మంలో సార్ సంగళపూర్ గ్రామం అది. ఈరోజు సొసైటీ ఎంక్వైరీ నిమిత్తం లంపలవ పిఎస్సిఎస్ వచ్చినవా. ఈరోజు ఇక్కడ గత 6 నెలలుగా పనిచేసిన గొంతు సురేష్ ఇక్కడ లంపలవ పిఎస్సిఎస్కి సర్పంచ్గా పనిచేశాడు. పనిచేస్తే ఈ 6 నెలల్లో చాలా అవినీతి జరిగింది, చాలా బాధ్యమైన అవినీతి జరిగింది. ఇక్కడ 51 ఎకరం నిమిత్తం నా పేరు పొందిన అనుభవం. ఈ సొసైటీలో నేను సభ్యుడిని, అలాగే మాకు దీని ఈ సొసైటీలో లోన్ కూడా ఉండడం జరిగింది. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం త్రిసభ్య కమిటీ ద్వారా ఈ గొంతి సురేష్ గారిని సొసైటీ అధ్యక్షుడు చేయడం జరిగింది. ఆయన హయాంలో సుమారు 130 లక్షల వరకు అవినీతి జరగడం జరిగింది. దానిపై మేము ఫిర్యాదు చేయడం జరిగింది. దాన్ని త్వరగా దానిపై త్వరగా చర్యలు తీసుకోవాల్సిందిగా, అదేవిధంగా దేశంలో రైతు వెన్నుముక నా నివేదిక నేను సమర్పిస్తాను అధికారి జే వెంకటేశ్వరరావు అండ్ ఇతర 52 మంది సభ్యులు మొత్తం అంతా ఇచ్చారు. వాళ్ళు 3 రకాల పిటిషన్లు వచ్చాయి. 3 రకాల పిటిషన్ల మీద విచారణ చేస్తున్నాం. గుంటిన సురేష్ గత మాజీ చైర్పర్సన్ గారు వాళ్ళ సిబ్బంది మీద వచ్చాయి పిటిషన్. తెలియదండి విచారణ ప్రూవ్ అయితే కానీ నిజాలు ఆరోపణ నిజమా కాదా అన్నది తెలిస్తే కానీ నేను చెప్పలేను ఆరోపణలో అయితే.